మాట్లాడొద్దు, ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. ఇది నీకు సంబంధించిన విషయం కాదు, ఈ ఇంటికి సంబంధించిన విషయం, నా ఇంటికి సంబంధించిన విషయం. చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. ఏంటి నా మేనగోడల మీద విరుచుకుపడుతున్నారు? మీరేదో టాటా బిర్లా అయినట్టు ఇంత పొగరు పనికిరాదు. చూడండి, పచ్చనోట్ల మీద పడుకునే మీకుంటుందేమో పొగరు, మాది పొగరు కాదు, మాది ఆత్మాభిమానం. మీకు నిద్రొస్తే ఎక్కడ పడుకుంటారు అని అడిగితే మా ఇల్లు చిన్నదే కావచ్చు, కానీ నా ఇంట్లో మనుషుల మనసులు ఆకాశమంత విశాలమైనవి. వాటి విస్తీర్ణాన్ని కొలవాలంటే మీకీ జన్మ సరిపోదు. మీ అక్కబావల ఇంట్లో ఏసీ గదులుండొచ్చు, పట్టుపరుపులుండొచ్చు, మినరల్ వాటర్ తాగే స్టేటస్ ఉండొచ్చు, కానీ మా ఇంట్లో మమతలే మంచాలవుతాయి, విలువలే వింజామరలవుతాయి, అనురాగమే ఆకలి తీరుస్తుంది, ఆప్య అయితే అమృతాన్ని తాగిస్తుంది. నా బిడ్డ నిద్రపోతానంటే మా ఒడే దుప్పటవుతుంది, మా ఒడే దిండవుతుంది. అంతటి మా ఇంటి ఔన్నత్యాన్ని మీ ఇంటి శ్రీమంతం ఏనాటికి అందుకోలేదు, గుర్తుంచుకోండి. ఈ టికెట్సు తెచ్చింది సరే తీసుకుని వెళ్ళిపోతే అందరికీ మర్యాద. తెలుస్తుంది ఎవరి మర్యాద ఏంటో, ఎవరి గొప్పతనం ఏంటో. పెళ్ళై ఇన్నాళ్ళయింది, నా మేనగోడల మెడలో ఇంకా పసుపు కొమ్మే వేలాడుతోంది. నాలుగు గ్రాముల బంగారం పెట్టి ఓ మంగళసూత్రం వేయలేకపోయారు. మీరు స్థాయి గురించి, విలువల గురించి మాట్లాడుతున్నారా? అలా అడుగు మావయ్య. శైలు, ఇంకొక్కసారి మన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాడికి వంత పాడేవో. వెళ్ళు లోపలికి, వెళ్ళు, వెళ్ళమంటున్నానా? అసలేంటమ్మా, అసలేంటి నువ్వు? ఏయ్,